కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతదని. ఎందుకు బంద్ అవుతదే? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతది, రైతు బంధు బంద్ అవుతదని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మతి లేకుండా మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు, కానీ కేసీఆర్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు తెలుసు కాబట్టి 9 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ అందుకే విద్యుత్ మొత్తం ఉన్నది. ప్రతి రైతుకు 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. మా పేదోళ్ళు అంటున్నారు, అయ్యా భూమి ఉన్న ఆయనకు ఉచితంగా కరెంట్ ఇచ్చినావు బాగానే ఉంది, మాకు భూమి లేదు ఇల్లుంది, ఇంటి కరెంటు బిల్లు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొడుతుందని అంటున్నారు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసినాం, పేదోళ్ళని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కడుతుంది, 100 రూపాయలు కూడా కరెంటు అని మీకు కట్టాల్సిన పనే లేదు, టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాబ్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. అదేవిధంగా రైతులకు రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు, ఆ పైసలు వైపు బెల్ట్ షాప్లు కట్టాల్సి వస్తుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి భూమి ఒక ఆయనకుంది, కౌలుకు దున్నుకునేటాయన ఇంకొక ఆయన, వాళ్ళంటూరు కౌలు రైతులు పెట్టుబడి పెట్టింది మేము, మరి నగదేమో భూమి ఆయనకు పోయిందని. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలు, భూమి లేని వాళ్లకు మరి మాకేమిస్తారు సార్? భూమి ఉన్న ఆయనకి ఇస్తే, కౌలుకు వచ్చిన వాళ్ళకి ఇస్తే మా సంగతి ఏందని అడిగింది. అందుకే ఇవాళ ఉపాధి హామీ కూలికి పోయే ప్రతి పేదవాడికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు కూడా ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ పింఛను ఎంత వస్తుంది? తల్లి పింఛను నెలకు ఎంత వస్తుంది? ఇంతే కదా, ఇంతే కదా. 20 రోజులు ఆగితే గింతిస్తా. ఎంత ఇది? ఎంత? 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 పింఛన్ ఎంత? వచ్చే నెల పింఛన్ ఎంత? ఏ ఆ మిద్దె మీద ఉన్న వాళ్ళు చెప్పాలనా? ఎంతైనా వచ్చే నెల పింఛను ఎంత? ఎంత? అందరు ఇట్లా చేయి పైకి ఎత్తాలి, అందరు ఇట్లా పెట్టాలి, 4,000 చూపించాలి. ఈ నెల 2,000 పింఛను, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మా వాళ్ళు సిట్టి రాసిస్తుండ్రు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పు సార్ అని మా నరసింహ ఎన్నికలకెళ్ళి చెప్తుండ్రు. బ్యాంకులలో రైతు రుణాలు ఉన్నోళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మిలో ఎంత వస్తుందో మా పిల్లలు చెప్పాలి, వయసులు ఉన్నోళ్ళు. ఎంత వస్తుంది? 1 లక్ష కదా. ఈ నెల అయితే 1 లక్ష, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 1 లక్షతో పాటు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం. తెలంగాణ మొత్తం ప్రతి ఆడబిడ్డ మెడల తులం బంగారం ఉండేటట్టుగా పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ప్రతి పేదవాడి ఇంట్లో 4 ఆడపిల్లలుంటే 4 తులాల బంగారం ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మరి నెల 2,500 రూపాయలు ఇవ్వాలన్నా
500 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలన్న రైతులకు ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద 15,000 రూపాయలు ఇవ్వాలన్న కౌలు రైతులకు 15,000 ఇవ్వాలన్న ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలన్న ఇంటి కరెంట్ బిల్లు కట్టకుండా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలన్న రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేయాలన్న సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిల 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలన్న మా పెద్ద మనుషులందరికీ ఈ నెల అయితే 2,000 వచ్చే నెల 4,000 పింఛన్ ఇవ్వాలన్న ఇందిరమ్మ ఇల్లు కట్టుకొనికి 5,00,000 రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వాలన్న మా నిరుద్యోగ యువకులకు సంవత్సరం తిరిగే లోపల 2,00,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్న ఏం చేయాలి మిత్రులారా మీరంతా ఏం చేయాలి ఇన్ని పనులు కాంగ్రెస్ చేయాలంటే మీరంతా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అక్క ఏం చేయాలి మే చేతులు ఎత్తరేమే అందరు చేయిన వాళ్ళందరూ చేయి పైకి ఎత్తురు ఆ వెనకాలు ఎత్తాలి చౌరస్త కాడ ఎత్తాలి మిద్ద మీద ఉన్న వాళ్ళు ఎత్తాలి ఈడ ఉన్నోళ్ళు ఎత్తాలి మెట్ల మీద ఉన్న వాళ్ళు ఎత్తాలి అందరు చేయి పైకి ఎత్తండి అందరు చేయి పైకి ఎత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అస్సం గుర్తుకే అస్సం గుర్తుకే ఎంత మెజార్టీ ఇస్తారు ఈ మండలంలో లక్ష్మీనారాయణ రెడ్డి గారు శివరాజా సుభాష్ సంజీవుడు చెప్పాలి ఈ మద్దూరు మండలం తిరుపతి చెప్పాలి నరసింహ కూడా చెప్పాలి ఎంత మెజార్టీ వస్తుంది ఈ మండలంలో కాంగ్రెస్ కు కర్ణాటకలో డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఆయన నియోజకవర్గంలో 123,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు మరి కర్ణాటక వాళ్ళకంటే మన మద్దూరు వాళ్ళేమన్నా తక్కువనా అని నేను అడుగుతున్నా మరి మన నియోజకవర్గంలో 100,000 పైన మెజార్టీ రావాలంటే మద్దూరు మండలం నుంచి 20,000 ఓట్ల మెజార్టీ మండలంలో కాంగ్రెస్ కు రావాలి మీరందరూ సిద్ధమే కదా మీరందరూ సిద్ధమే కదా 20,000 మెజార్టీ ఇస్తారు కదా వీళ్ళిద్దరు ఏమంటలేరు సంజీవుడు లక్ష్మీనారాయణ రెడ్డి సిద్ధమే కదా 20,000 ఇక వాళ్ళందరూ ఒప్పుకున్నారే నాకు నమ్మకం కుదిరింది పెద్దలు గురునాథ్ రెడ్డి గారి ముందల మీరందరూ పెద్ద మనిషికి మాట ఇస్తారు మద్దూరు మండలంలో 20,000 మెజార్టీ తెస్తాం ఎవడొచ్చినా కారోడు వచ్చినా కంపోడు వచ్చినా మొత్తం బొందలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి మండలంలో 20,000 మెజార్టీ ఇవ్వాలి సిద్ధమే కదా అయితే నేను జై సోనియమ్మ అంట మీరందరూ కూడా జై జై సోనియమ్మ అనాలి జై సోనియమ్మ జై జై సోనియమ్మ నేనేమో మార్పు కావాలంట మీరేమో కాంగ్రెస్ రావాలి అనాలి సరేనా మార్పు కావాలి 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 నేను ఇంకొక మాట కూడా చెప్తా నేను బాయ్ బాయ్ అంట మీరేమంటారు అంటారు కదా తెలుసు కదా బాయ్ 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 అందరు చేయి పైకెత్తాను వాళ్ళు ఇట్లా ఒప్పుకుంటా బాయ్ 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 మా అక్కలు కూడా అనాలి మా అక్కలు మా పెద్దమ్మలు గాడ కూడా ఉండ్రు మా అక్కలంతా అడగాలి ఆడ మెట్ల మీద ఉన్న వాళ్ళందరు బాయ్ 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 మార్పు కావాలి మార్పు కావాలి ధన్యవాదాలు సోదరులారా